ప్రియమైన విద్యార్థులరా ఇంతకుముందు క్లాస్లో మనం కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ అనే లెసన్లో ఒక భాగాన్ని చూసాం కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్లో మారెన్ ఎంపైర్ గురించి క్లుప్తంగా లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం నా ఐఎమ్ స్టార్టింగ్ అబౌట్ గుప్సా ఎంపైర్ గుప్తాస్ ఎంపైర్ ఇండియా హ్యాడ్ నో స్ట్రాంగ్ రూలర్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అంటిల్ ద గుప్తా డైనస్టీ టు కంట్రోల్ ఆఫ్ నార్త్ ఇండియా గుప్తా డైనస్టీ రాకముందర భారతదేశం ముఖ్యంగా ఉత్తర భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఒకరొకరు కొట్టుకునే పరిస్థితి ఒకరొకరు యుద్ధం చేసుకునే పరిస్థితి సెవరల్ స్మాల్ కింగ్డమ్స్ ఫాట్ విత్ వన్ అనదర్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ది మౌరిన్ ఎంపైర్ మౌరిన్ ఎంపైర్ ముగిసిన తర్వాత ఉత్తర భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా అవతరించి ఒకరొకరు పోట్లాడుకోవడం జరుగుతోంది ఆ టైంలో గుప్తులు ఎంటర్ అవడం శ్రీగుప్తుడు ఈ గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది హీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ది గుప్తా ఎంపైర్ గుప్తా డైనాస్టీ ఎస్పెషల్లీ పౌండర్ ఎవరంటే శ్రీగుప్తా ఆఫ్టర్ శ్రీగుప్తా దెర్ వాజ్ అనదర్ గ్రేట్ కింగ్ చంద్రగుప్తా వన్ హీ రూల్డ్ ఫ్రమ్ పాటలీపుత్ర విచ్ వాజ్ ఆల్సో ద క్యాపిటల్ ఆఫ్ ది ప్రీవియస్ మౌరిని ఎంపైర్ ఇంతకుముందు మౌర్యులకి రాజధానిగా ఉన్నటువంటి పాటలీపుత్రం ఇప్పుడు చంద్రగుప్తా వన్ కూడా దాని రాజధానిగా చేసుకుని పరిపాలన స్టార్ట్ చేయడం జరిగింది సో ఆఫ్టర్ చంద్రగుప్త హీ సన్ సముద్రగుప్త బికెమ్ ద రూలర్ హీ వాజ్ ఎ గ్రేట్ అండ్ స్టబన్ రూలర్ ఆఫ్ నార్త్ ఇండియా హీ ఎక్స్పెండెడ్ మోర్ మోర్ అండ్ మోర్ హీ వాజ్ ఎ గ్రేట్ కాంక్రర్ అండ్ రిమైండ్ అన్డిఫీటెడ్ ఇతను ఎప్పుడు కూడా అపజయం పాల్గొదు అందుకనే ఇతను ఏమన్నారంటే ఇండియన్ నెపోలియన్ అన్నారు నెపోలియన్ అక్కడ ఫ్రాన్స్లో ఏ విధంగా గొప్ప చక్రవర్తిగా వెలిగాడో అదే మాదిరిగా సముద్రగుప్తుడు కూడా మన భారతదేశంలో అపజయం ఎరిగినటువంటి చక్రవర్తిగా పేరుగాంచాడు చరిత్రలో అందుకనే ఇదన్ని ఇండియన్ నెపోలియన్ అని కూడా అంటారు హివాస ఆల్సో డిఫీటెడ్ సెకా కింగ్స్ అద వెస్ట్రన్ ఇండియా పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి సెక్కలను కూడా ఓడించడం జరిగింది అందుకనే హీ ఘాట్ ఎ టైటిల్ సెకారి సెక్కుల్ని ఓడించాడు కాబట్టి సెకారిని బిరుదు కూడా వచ్చిందన్నమాట ఓకే అనదర్ రిమార్కబుల్ అండ్ ఇంపార్టెంట్ గుప్తా రూలర్ నేమ్డ్ యాజ్ చంద్రగుప్త టూ హీజ్ ఆల్సో నోన్ యాజ్ చంద్రగుప్త విక్రమాదిత్య సో హీ

హరిసేనుడు కాళిదాసు వరా హిహిర వరరుచి ఇలా చాలా గొప్ప గొప్ప పండితులు ఇతని ఆస్థానంలో ఉన్నమాట గుప్తా పీరియడ్ అంత గొప్పగా స్వర్ణ యుగంగా మారింది అంటే ఈ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే దానికి కారణం ఇన్వెన్షన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో జీరోని కనిపెట్టడం కూడా ఈ వీరి కాలంలో జరిగింది ఆర్యభట్ట సో యూ నో దట్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ద ఫస్ట్ శాటిలైట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా సో దట్ నేమ్ ఈజ్ ఆర్యభట్ట దట్ ఈస్ ద కమమిరేట్ ఆఫ్ ఆర్యభట్ట ఓకే డూ యు నో ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ దట్ ఈస్ ఆర్యభట్ట ఓకే అండ్ మెడిసిన్ మెడిసిన్ విషయంలో కూడా ఈ గుర్తుల కాలంలో చాలా గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పాలి చరకుడు అనే పేరు మీరు వింటుంటారు చరకుడు సుశృతుడు సుశ్రుత వాజ్ ద గ్రేట్ సర్జన్ చరక ఆల్సో ఏ గ్రేట్ డాక్టర్ అంటే ఆయుర్వేదంలో చరక సంహిత అనే గ్రంథంలో అనేక వ్యాధులకి మందుల్ని కనిపెట్టడం జరిగింది దీంట్లో చరకుడు అనేక విషయాలు అనేక రోగాలకి మందుల్ని కనిపెట్టడం జరిగిందనమాట అదేవిధంగా సుశ్రుతుడు ఫస్ట్ శస్త్రచికిత్స నిపుణుడుగా ఈయన సర్జన్గా పేరుగాంచినాడు వీళ్ళ కాలంలోనే ఓకే చిల్డ్రన్ ఈ విధంగా అన్ని రంగాల్లో గొప్పదనం సాధించారు కాబట్టి గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం ఉంటుంది ద గోల్డెన్ ఏజ్ ఇన్ ద హిస్టరీ గుప్తా హిస్టరీ సో అస్ట్రానమీలో కూడా ఖగోళ శాస్త్రంలో కూడా ఎనలేని అభివృద్ధి సాధించడం జరిగింది ఓకే ద ఇండియన్ సైంటిస్ట్ ఆఫ్ గుప్తా పీరియడ్ మేడ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఆస్ట్రానమీ అండ్ సైన్స్ ఆస్ట్రానమీలో సైన్స్లో కూడా వీళ్ళు చాలా ప్రగతిని సాధించారని చెప్పాలి ఓకే అండ్ షాద్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దే సెట్ దట్ సక్కర్ అండ్ ద మూన్ కమ్స్ బిట్వీన్ ద సన్ అండ్ ది ఎర్త్ సూర్య చంద్ర గ్రహ్ గ్రహణాలను కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది అంతేకాకుండా ద ఇండియన్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ఆల్ ది అబౌట్ థింగ్స్ వితౌట్ ఎనీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఏన్షియంట్ పీరియడ్ దీస్ డిస్కవరీస్ ఆర్ ప్రూవెన్ టు బి రైట్ బై ద మోడర్న్ సైంటిస్ట్ ఆఫ్టర్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ సో ఈ ఆధునిక సైంటిఫిక్ రీసెర్చ్లో సక్సెస్ఫుల్ కావడానికి వాళ్ళు ఆ రోజు చూపించినటువంటి మార్గదర్శకాలే వీళ్ళకి బాగా ఉపయోగపడ్డాయని చెప్పాలి ద సైంటిస్ట్ ఆఫ్ గుప్తా పీరియడ్ ఒక ఎక్స్పర్ట్స్ ఆఫ్ మెటాక్లరీ ది మేడ్ స్టీల్ అండ్ ఐరన్ టూల్స్ అండ్ వెపన్స్ అంతేకాకుండా మె మె మెటల్ పరంగా కూడా దేవర్ ఎక్స్పర్ట్ స్టీల్ ఐరన్తో ఆయుధాలను తయారు చేయడం కూడా ఆ రోజే మొదలైంది దే మింటెడ్ సఫెస్టికేటెడ్ గోల్డ్ కాయిన్స్ చాలా అత్యాధునికమైనటువంటి గోల్డ్ కాయిన్స్ కూడా ఆ కాలంలో వాడారని మన చరిత్ర తెలియజేస్తుంది సో ఇండియా విట్నెస్ ద గ్రేట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్

బయట నుంచి వచ్చినటువంటి హూణులు ఈ ఈ నార్త్ ఇండియాకి ఎస్పెషల్లీ వీళ్ళ సామ్రాజ్యంలోకి దూసుకుని వచ్చి ఈ సామ్రాజ్యాన్ని కూలదయడం జరిగింది దాంతో గుప్తుల సామ్రాజ్యం ఎండ్ అయిందని చెప్పాలి సో ఇక్కడ ప్రత్యేకంగా మనం కాళిదాసు గురించి మహాకవి కాళిదాసు గురించి చెప్ప చెప్పాలి సో ఈయన అభిజ్ఞాన శాకుంతలం కుమార సంభవం ఇలాంటి గొప్ప గొప్ప నాటకాలను కూడా ఈయన రాయడం జరిగింది గొప్ప పండితుడిగా ఈయన కీర్తికెక్కాడు ఎందుకంటే ఈయనకి మరొక పేరు కూడా ఉంది ఇండియన్ షేక్స్పియర్ అని ఎందుకంటే షేక్స్పియరు చాలా గొప్ప నాటకాలను రాయడం జరిగింది ఆంగ్లంలో అదే మాదిరిగా ఈయన కూడా తెలుగులో గొప్ప గొప్ప నాటకాలు రాశాడు కాబట్టే ఈయనకి ఇండియన్ షేక్స్పియర్ అనే బిరుదు కూడా వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకు గ్రూప్స్లో ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సి కానీ వీటిలోకి ఈ ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ చరిత్రలో అడిగేదానికి ఆస్కారం ఉందన్నమాట ఓకే వరాహమిహ్రుడి గురించి కూడా ఇక్కడ స్పెషల్గా మనము చెప్పుకోవాలి ఈయన చా అస్ట్రానమర్ అంటే ఖగోళ శాస్త్రవేత్త అని చెప్పాలి ఈయన సూర్యుని కేంద్ర కేంద్రంగా మిగతా గ్రహాలని తిరుగుతున్నాయి అనేటువంటి భావనని ఈయన సమర్థించడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ముందు టాల్మే చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం భూకేంద్రక సిద్ధాంతం అది అర్థమైందా సో జియోసెంట్రిక్ థీరీ అంటారు ఇంగ్లీష్లో జియోసెంట్రిక్ థీరీని టాల్మే చెప్పాడు అంటే భూమిని కేంద్రంగా మిగతా గ్రహాలన్నీ సూర్యుడితో సహా తిరుగుతున్నాయని కానీ అదంతా కరెక్ట్ కాదు అని మన వరాహమిహిరా ఇలాంటి గొప్ప గొప్ప ఆస్ట్రానర్సు చెప్పందనమాట సో వీళ్ళు కోపర్నికస్ థిరీని హీలోస్ సెంట్రిక్ థిరీని సమర్థించడం జరిగింది ఓకే చిల్డ్రన్ ఓకే విట్ యు అగైన్ సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్ ఇన్ అనదర్ క్లాస్ ఆఫ్ దిస్ లెసన్ దట్ ఈస్ స్మాల్ కింగ్డమ్స్ ఎమర్జ్డ్ ఇన్ సౌత్ ఇండియా శాతవాహనాస్ చాళుక్యాస్ పల్వా డైనస్టీ వీటి గురించి తర్వాత క్లాస్లో మనం తెలుసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్